మా గ్రామం గతంలో 1970 లో ఆ గ్రామం వచ్చింది శ్రీరాంపురం కాలనీ, దాన్నే గోదావరం కాలనీ అంటారు. ఆ కాలనీలో పుట్టి పెరిగిన నేను సుమారు 50 సంవత్సరాలు అయింది ఈరోజుకి. ఆ ఊరు ఫస్ట్లో తెలిసిన ఊరు దినదిన అభివృద్ధి చెందుతూ 1980కి 9 ఎకరాల 20 కుంటల భూమి పూర్తిగా నిర్మించడం అయిపోయి ఉన్నది. దీనిపైన అధికారుల చుట్టూ తిరిగి ఆ గ్రామంలో ఇల్లులు కానీ బోర్లు కానీ రోడ్లు స్కూళ్ళు ఎన్ని మజూరు చేయించుకుంటూ ఆ 249 సర్వే నెంబర్, 250 సర్వే నెంబర్, ఈ 2 సర్వే నెంబర్లోనూ ఈ గ్రామం ఉంది. 249 సర్వే నెంబర్లో 6 ఎకరాల 20 కుంటల భూమి ఉంది ఊరు తెలిసి. అదే 250 సర్వే నెంబర్లో 3 ఎకరాలు, మొత్తం వచ్చేసి 9 ఎకరాల 20 కుంటలు శ్రీరాంపురం కాలనీ సారపాక శివారు గ్రామం, ఐటీసీ బీపీఎల్ పక్కన ఆనుకొని ఈ గ్రామం గత 50 సంవత్సరాల నుంచి ఉంటుంది. ఈ 50 సంవత్సరాలలో గవర్నమెంట్ వారు రోడ్లు వేశారు, బోర్లు వేశారు, స్కూళ్ళు వేశారు, దినదిన అభివృద్ధి చెందుకుంటూ వస్తున్న ఈ గ్రామాన్ని 2000 సంవత్సరంకి పూర్తిగా విలేజ్ దినం పెరుగుతూ వస్తుంది. ఈ భూమి యొక్క అసలు ఓనర్ పట్సాన్ సత్యనారాయణ గారి తల్లి, అతని అల్లుడు రామ్ తొలి రామారావు, కొడుకు రామచంద్రరావు. ఈ రామచంద్రరావు గారు ఈ ఊరు మొత్తం అన్యాకృతం అయిపోతుంది, ల్యాండ్ మొత్తం అన్యాకృతం అయిపోతుంది, దీన్ని నాకెంతో కొంత డబ్బులు ఇప్పించండి అని చెప్పేసి 1978-82లో వచ్చి అతను మాకేమో డబ్బులు ఇప్పించండి అని చెప్పేశారంటే ఎవరికి తోచిన డబ్బులు వాళ్ళు ఇచ్చి ఆ రోజు ఆ ఊరిని అట్లా ఆపుకుంటూ బతుకుతున్నారు ఈరోజు వారు. అట్లాంటిది 2001 సంవత్సరంలో ఉన్న కొద్ది భూమి అంతా ఆక్రమించుకుంటున్నారు, ఈ భూమిని నేను అమ్మేస్తానని చెప్పేసి ఆ రోజు రామచంద్రరావు గారు వచ్చి మాతో చెప్పడం జరిగింది. మా మదరు, మా మామగారు వీళ్ళందరూ ఆ సినిమా హాల్లో కూర్చొని మీటింగ్ పెట్టి పార్టీ పరంగా మాట్లాడుతున్నటువంటి ఈ విషయం వచ్చి దాన్ని గుండు గుత్తాక 120,000 రూపాయలకి ఆ రోజు మాకు అందాము. 11 ఎకరాలు 36 గుంటలు, అది పెద్ద అడవి. ఆ అడవిని సాగు చేసుకుంటూ ఆ దాంట్లో తిరగడానికి కూడా వీలు కాడిన అడవి అది. అట్లాంటి సాగు చేసుకుని దినదిన అభివృద్ధి చెందిన తర్వాత 2005లో ఇదే తొలేటి రామారావు మాకు ఇచ్చిన అతను కొత్తగూడ కోర్టులో కేసు వేశాడు. ఆ కేసు నడుస్తూ అక్టోబర్ 24, 2010 నేను కేసు కలవలేను అని చెప్పేసి కేసు విత్డ్రా చేసుకొని ప్రాపర్ కోర్టుకి వెళ్తానని చెప్పాను. ఏ ప్రాపర్ కోర్టుకి వెళ్ళలేదు. హైకోర్టులో ఒక డిగ్రీ పడ్డది. ఇదే తోలేటి రామారావు, ఈ వెంకటప్పయ్య మనవాళ్ళని చెప్పుకుంటున్న రత్నారావు, పూర్ణచంద్రరావు, నరసయ్య వీళ్ళు 99 నుంచి కేసు వేసుకుంటున్నాం అని చెప్పేసి అంటున్నారు, గెలుస్తున్నాం అంటున్నారు. ఎటువంటి రికార్డు వాళ్ళకి ఆఫీసులో లేకపోయినా ఒక పసిలీపాహని తీసుకుని వచ్చి దొంగ సృష్టించి ఒక రిటైర్ డీటీ తోటి తహసీల్దారిగా ఉద్దరేపించి దాన్ని తయారు చేసి కోర్టులు వేసి అతన్ని దాన్నే ఒరిజినల్ అని చెప్పేసి నమ్మగలుగుతూ అసలు రికార్డును బయటకు తీయకుండా రెవెన్యూలో చూపించకుండా అతనికి ఏ బలం లేకుండా ఎటువంటి బలం లేని వ్యక్తి గెలిచాడు, బలం ఉన్న వ్యక్తి ఓడిపోయాడు. ఇలా వస్తూ ఇది హైకోర్టు వరకు వెళ్ళింది. హైకోర్టులో కాంప్రమైజ్ డిగ్రీ తీసుకున్నారు. ఆ కాంప్రమైజ్ డిగ్రీ ఏమిచ్చారు, పరిశీలించండి అని చెప్పేసి దాంట్లో వచ్చింది. ఆర్డర్ అయితే ఇచ్చారు కాంప్రమైజ్ డిగ్రీ, దీన్ని పరిశీలించండి అని అన్నారు. పరిశీలించండి ఏం చేయాలి, నోటీస్ ఇవ్వాలి గ్రామస్తులకి, పంచాయతీకి ఇవ్వాలి, అక్కడ ఉన్నటువంటి సాగు చేస్తున్న వాళ్ళకి మనకి మాకు ఇవ్వాలి. ఎటువంటి నోటీసు లేదు, ఏమీ లేదు. ఇవ్వకుండా ఏం చేశారు, 2010 అక్టోబర్ 24 మా మీద ఉన్న కేసును కొత్తగూడెం కోర్టులో విత్డ్రా చేసుకొని అది వాళ్ళకు వచ్చిన కాంప్రమైజ్ డిగ్రీ 2010 అక్టోబర్ 6 నాడు కాంప్రమైజ్ డిగ్రీ వచ్చింది. ఆ డిగ్రీ తీసుకున్నాక 24 మా మీద విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసుకుని ఏ కోర్టుకి వెళ్ళలేదు, ఎంఆర్ ఆఫీస్ కాడికి వచ్చారు. అప్పటికి మాకు విత్డ్రా చేసుకున్న తర్వాత మా కేసు మీద తహసీల్దార్ రాజేంద్ర కుమార్ గారిని కలిశాం మేము డిసెంబర్ నెలలో. కలిస్తే సార్ మరి కోర్టులో అంత కేసు పెండింగ్ అన్నారు, ఈరోజు పెండింగ్ అదే అక్టోబర్లో కలిసాం. కలిస్తే సార్ కోర్టులో కేసు ఉందన్నారు, కేసు అంతా విత్డ్రా అయిపోయింది, మరి మాకు పాస్బుక్ ఇప్పించండి అని చెప్పేసి ఆయన 2010లో కలిశాం. కలిస్తే తహసీల్దార్ గారు ఏమన్నారు, డిసెంబర్లో ఇవి ఉన్నాయి, ముక్కోటి కార్యక్రమాలు ఏవి ఉన్నాయో
అనుకుంటే దాన్ని అయిపోయి చూద్దామని చెప్పేసి అన్నారు. సరే ఒక నెల 15 రోజుల తర్వాత మళ్ళీ వెళ్ళి మేము కలిసాం, డిసెంబర్లో కలిసాం. డిసెంబర్లో కలిసిన తర్వాత సార్ ఏమైంది సార్ అంటే ఎవరు హైకోర్టు నుంచి కాంప్రమైజ్ డిగ్రీ పట్టుకుని వచ్చాడే అని చెప్పేసి అన్నారు. ఏంటి సార్ అంటే కాగితం జిరాక్స్ ఒకటి ఇచ్చారు మాకు, ఇదే తహసీల్దార్ రాజేంద్ర కుమార్ గారు, దాన్ని పట్టుకుని హైకోర్టుకి వెళ్ళి హైకోర్టులో కేసు వేసి దాన్ని స్టే చేయించుకొని వచ్చారు. దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకొద్దు ఏమి చేయొద్దు అని చెప్పేసి హైకోర్టు జవాబు ఇచ్చారు. దాన్ని పక్కన పెట్టి ఒక చిన్న మిస్టేక్ తప్పు పడిందని చెప్పేసి పేరు, నా పేరు తప్పు పడిందని వైఫ్ పేరు, సేమ్ సర్వే నెంబరు, సేమ్ పిటిషనర్ ఉండగా తప్పు పడిందని చెప్పేసి మా పని మేము చేసుకున్నాం, మేము ల్యాండ్లోకి రావట్లేదని చెప్పేసి అన్నారు తహసీల్దార్ గారు. ల్యాండ్లో లేసుకారు వచ్చి చూడండి, చూసి ఎవరున్నారో చూడండి, ఏం మాట్లాడలేదు, చాటు మాట గుర్తు చప్పుడు లేకుండా 2011 జనవరి 25 తారీఖు నాడు విఆర్ఓ ఆర్ఐఆర్ సబ్ రిజిస్ట్రారు ఆర్డిఓ గారు వీళ్ళందరూ కలిపి సంతకాలు పెట్టి ఉంది ఈరోజు ఈ పాస్బుక్లు విఆర్ఓ నుంచి సబ్ కలెక్టర్ ఆర్డిఓ దాకా మొత్తం అందరూ 4 ఒకరోజు సంతకాలు పెట్టి ఇచ్చిన ఈ పాస్బుక్ ఎవరికి ఎటువంటి డిస్మిస్ లేకుండా విఆర్ఓ ఆర్ఐ గారు తహసీల్దారు ఆర్డిఓ గారు వీళ్ళందరూ ఒకే రోజు సంతకాలు పెట్టి గ్రామంలో వీళ్ళకి ఏదైతే ఈ పాస్బుక్లో చూపిస్తున్నారో ఈ పాస్బుక్లో చూపిస్తున్నారో ఈ ల్యాండ్ కూడా ఎక్కడా లేదు. ఈ ల్యాండ్ ఈ లేని ల్యాండ్ని సృష్టించి పక్కనున్న పోడు భూమిని చూపించి ఇదే ల్యాండ్ అని చెప్పేసేసి ఊరిని కలిపి మొత్తం పట్టా చేయించుకుంటారు. సర్వే చేయండి చూపించండి అని చెప్పేసి ఎవరు కూడా పట్టించుకోవాలి.